శేరిలింగంపల్లి పెట్టుకున్నా, రేపు జగిత్యాలకు వస్తున్నా. నేనంట ఎన్నికల ప్రచారం అంతా మానేసి ఢిల్లీ పోలీస్ స్టేషన్ లో రాజ్యాంగం ఎందుకు రద్దు చేస్తున్నారు, రాజ్యాంగాన్ని ఎందుకు మారుస్తున్నారు అని అడిగినందుకు ఢిల్లీ పోలీస్ స్టేషన్ లో ముద్దాయిగా పోయి నేను హాజరు కావాలనంట. ఇదేనా మీ నీతి ప్రధానమంత్రి గారు? మీకు ప్రధానమంత్రిగా బాధ్యత ఇచ్చింది ప్రజలు రేవంత్ రెడ్డిని పోలీస్ స్టేషన్ లో వేయడానికేనా? ఇదా మీరు నేర్చుకున్నది? ఇట్లా భయపడి ఎంతకాలం మీరు రాజ్యాన్ని వెళ్తారు? ఇట్లా భయపట్టించి ఆధిపత్యం చెలాయించి అన్యాయంగా రాజ్యాలు ఏలాలనుకుంటే నిజాం నవాబ్ కి ఏం పాటికి ఏం గతి పట్టిందో కనుక్కోండి. రజాకర్ల పరిస్థితి ఎక్కడికి పోయిందో మీరు ఒక్కసారి తెలుసుకోండి. ఈ ప్రాంతం కొమరం భీమ్ రామ్జీ గోండు సర్దార్ సర్వాయి పాపన్న చాకలి ఐలమ్మ దొడ్డి కొమరయ్య లాంటి వీరులు ఏలిన ప్రాంతం ఇది. ఆ పౌరుషం మాలో ఉంది. మీరు భయపెడితే భయపడడానికి ఈడ ఎవరు సిద్ధంగా లేరు. మీరు 4 సీట్లు 5 సీట్లు తెలంగాణలో గెలుచుకోవాలంటే మమ్మల్ని భయపెడితే ఒక్క సీటు కూడా రాదు. మీరు చేసిన పని చెప్పుకోండి. మీ కార్యకర్తలు మీరు ఏంది మొనగాల్లో, మీరు మీ ఎంపీలు ఏం పని చేసిరో చెప్పండి. ప్రజల్ని ఒప్పించండి, ప్రజల్ని మెప్పించండి, తెలంగాణకు నిధులు ఇవ్వండి, తెలంగాణను అభివృద్ధి చేయండి. అప్పుడు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని స్వాగతిస్తారు. తప్ప భయపెట్టి మా మీద పెత్తనం చేయాలంటే నిజాంలకు రజాకర్లకు వచ్చిన గతే భారతీయ జనతా పార్టీకి పడుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, ఇవాళ మనం మెట్రో రైలు అడిగినాం, మనకేమిచ్చిందా అంటే గాడిద గుడ్డి ఇచ్చారు. అదొక్కసారి ఇక్కడ ఇచ్చిరు సీనన్న, అదొక్కసారి ఇట్లు. ఒకటి జీవనన్న గుడి ఒక్కసారి అందరు చూడండి. 15 ఏళ్లలో మోడీ తెలంగాణకి ఏమిచ్చిండే అంటే మీరు గాడిద గుడ్డి అనాలి. 15 ఏళ్లలో మోడీ తెలంగాణకి ఏమిచ్చిండు? మెట్రో రైలు అడిగితే ఏమిచ్చిండు? మూసీ నిధులు అడిగితే ఏమిచ్చిండు? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్ట్ అడిగితే ఏమిచ్చిండు? బయ్యారం ఉక్కు కర్మాగారం అడిగితే ఏమిచ్చిండు? కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగితే ఏమిచ్చిండు? ఐటీ ఐడిఆర్ కార్డు అడిగితే ఏమిచ్చిండు? ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి మోడీ ఏం తెచ్చిండంటే గాడిద గుడ్డు తెచ్చిండని చెప్పాలి మిత్రులారా. నిన్న మోడీ తెలంగాణకు వచ్చిండు, మనకేం తెచ్చిండు? గట్టిగా ఢిల్లీకి వినిపించాలి. నిన్న మోడీ తెలంగాణకు వచ్చిండు, మనకేం తెచ్చిండు? భారతీయ జనతా పార్టీ తెలంగాణకి ఏమిచ్చింది? అరవింద్ నిజామాబాద్ ఏం తెచ్చిండు? ఈ గాడిద గుడ్డు తెచ్చిన వాళ్లకు తెలంగాణ ప్రజలు ఓట్లేయాలనా? పెద్దలు జీవన్ రెడ్డి గారు మీ అభ్యర్థి. నేను ఒక మాట చెప్పదలుచుకున్నా మిత్రులారా, చాలా మందికి పదవి వస్తే వాళ్ళ పరపతి పెరుగుద్ది, పదవి వస్తే వాళ్ళ గౌరవం పెరుగుద్ది, పదవి వస్తే వాళ్లకు వన్నె వస్తుంది. కానీ పెద్దలు జీవన్ రెడ్డి గారు 1981లో సమితి ప్రెసిడెంట్గా ఎన్నికైన కాడి నుంచి ఇవాళకి 43 సంవత్సరాలైంది. 6 సార్లు ఎమ్మెల్యేగా, ఓసారి ఎమ్మెల్సీగా, మంత్రిగా, ఎన్నో రకాలుగా వారు ప్రజా జీవితంలో ఉన్నారు. వారి వల్ల పదవులకు వన్నె వచ్చింది తప్ప ఏ రోజు కూడా జీవన్ రెడ్డి గారు ఆ పదవులను అడ్డం పెట్టుకొని అధికారం చెలాయించడానికో అవినీతికి పాల్పడడానికో ఏ రోజు కూడా ఆ పదవిని వాడుకోలేదు. నాకంటే ఎక్కువ కోరుట్ల జగిత్యాల ప్రజలకు తెలుసు, కరీంనగర్ నిజామాబాదు బిడ్డలకు తెలుసు. అందుకే ఇవాళ వాస్తవంగా వారిని నేను కరీంనగర్ నుంచి పోటీ చేయమని రిక్వెస్ట్ చేసిన గతంలో వారు చేసేది కాబట్టి వారు అన్నారు, ముఖ్యమంత్రి గారు నా వయసు దాదాపుగా 68కి వచ్చింది, నేను నా ప్రాంత ప్రజల మధ్యనే ఉండాలనుకుంటున్నా, అందుకే జగిత్యాల ఎక్కడ ఉన్నదో, కోరుట్ల ఎక్కడ ఉన్నదో ఆ పార్లమెంటు నిజామాబాద్ పార్లమెంటు నుంచే ఆ ప్రాంతంలో రైతులు ఉన్నారు. ఎర్రజొన్న రైతుల సమస్యలు ఉన్నాయి, చెరుకు రైతుల సమస్యలు ఉన్నాయి, ఒట్లు వండించడంలో గిట్టుబాటు ధర అవసరం ఉంది. అదే విధంగా పసుపు కావచ్చు, ఈ ప్రాంతంలో సోయాబీన్ కావచ్చు, మొక్కజొన్నలు కావచ్చు, అత్యధికంగా మామిడి తోటలు ఇక్కడ రీసెర్చ్ సెంటర్ పెట్టాలని, మామిడి తోటల రైతులకు అండగా నిలబడాలి. నేను శాశ్వతంగా నా ప్రాంత రైతాంగానికి రుణపడి ఉన్నా, నా చివరి క్షణం వరకు, ఆఖరి ఊపిరి వరకు ఈ ప్రాంత రైతులకు అండగా నిలబడాలి, నాకు అవకాశం ఇయ్యండి నిజామాబాద్ నుంచి అని పెద్దలు చెప్పాను. నేను సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి చెప్పిన
లేదు పెద్దల జీవన్ రెడ్డి గారు ఈసారి నిజామాబాద్ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు, వారు విజ్ఞప్తిని మనము నిర్ణయం తీసుకోవాలి అని. వారు ఒకవేళ అట్లానే అనుకుంటే ఏం అభ్యంతరం లేదు, నిజామాబాద్ నుంచి పోటీ పెట్టు, మరి గెలిపించే బాధ్యత నీది సుదర్శన్ రెడ్డిదని నాకు చెప్పిండ్రు. ఎందుకంటే కోరుట్ల జగిత్యాల ఒక రకమైన వాతావరణం, మిగతా నిజామాబాద్ లో ఇంకొక రకమైన వాతావరణం. అందుకోసం మరి ఎట్లా అంటే, నేను వారికి చెప్పిన నిజామాబాద్ జిల్లాలో ఉండే భూపతి రెడ్డి కావచ్చు, ఎరావత్ అనిల్ కావచ్చు, సుదర్శన్ రెడ్డి కావచ్చు, మానాల మోహన్ రెడ్డి కావచ్చు, సునీల్ రెడ్డి కావచ్చు, వినయ్ రెడ్డి కావచ్చు, మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు, మహమ్మద్ అలీ షబ్బీర్ గారు కావచ్చు, వాళ్ళందరినీ కలుపుకొని ఖచ్చితంగా నిజామాబాద్ పార్లమెంట్ లో పెద్దలు జీవన్ రెడ్డి గారిని గెలిపించి ఢిల్లీకి పంపిస్తా, రేపు ఇండియా కూటమి కేంద్ర ప్రభుత్వంలో వారిని వ్యవసాయ మంత్రిగా చేయాలి. వాస్తవంగా నా మంత్రివర్గంలో అత్యంత కీలకమైన మంత్రిగా వారు ఉంటారు, ఉండాలి అని నేను భావించిన. కానీ జగిత్యాల అనుకోని పరిస్థితుల్లో ఫలితాలు తారుమారైనాయి. కానీ కొన్నిసార్లు ఓటమి కూడా అదృష్టాన్ని తెలుస్తుంది. నేను కొడంగల్ ఓడిపోయినా అందరు అయిపోయింది అనుకోను. ఎంబడే మల్కాజ్గిరిలో ఎంపీకి గెలిపించారు, తర్వాత పిసిసి అధ్యక్షుడైన, ఆ తర్వాత రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన మీరు ఆశీర్వదిస్తే. అంటే కొడంగల్ ఓటమి నాకు నష్టం తెచ్చిపెట్టలే, కొడంగల్ ఓటమి నాకు లాభాన్ని తెచ్చిపెట్టింది. నేను కూడా మొన్న జరిగిన జగిత్యాల ఎన్నికల్లో జీవనన్న ఓటమి ఇప్పుడు ఎంపీగా గెలిచి ఢిల్లీకి వెళ్ళి కేంద్ర వ్యవసాయ మంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన నిధులు తేవడానికి 100% వారు ఉపయోగపడతారని నేను విశ్వసిస్తున్నా. అందుకే వారు చాలా విషయాలు ప్రస్తావించారు. నరసింహరావు గారు కూడా రత్నాకర్ రావు గారికి చేసిన పనులు, ఈ ప్రాంతం యొక్క పనుల గురించి ప్రస్తావించడం జరిగింది. నేను ఒక్కటే మాట ఇస్తున్నా మీకు, ఏవైతే ఇప్పుడు పెద్దలు జీవన్ రెడ్డి గారు నరసింహరావు గారు ప్రస్తావించిందో వాటన్నిటిని పూర్తి చేసే బాధ్యత నాది. మరి 2 నియోజకవర్గాలలో 100% మెజారిటీ ఇచ్చే బాధ్యత మీది. మీరు సిద్ధమా 100% ఇవ్వడానికి? కోరుట్ల జగిత్యాలలో జీవన్ అన్నకు 100% మెజారిటీ రావాలి. మీరు ఇస్తారు కదా, మీరు 100% ఇస్తే మీకు 100 కోట్లు నిధులు ఇచ్చే బాధ్యత నాది, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది. ఈ సీటు గెలిస్తే బిజెపి పన్నుతున్న కుట్రలు, రాజ్యాంగంలో మార్పు, రిజర్వేషన్ల రద్దు జరగదు. ఇవాళ రిజర్వేషన్లు ఉండాలి అంటే పెద్దలు జీవన్ రెడ్డి గారు గెలవాలి. ఇవాళ రాజ్యాంగం మీద దాడి జరుగుతుంది. ప్రజాస్వామిక వాదులందరూ ఆలోచన చెయ్యండి. ఈ ఎన్నికలు ఆషామాషి ఎన్నికలు కాదు అని నేను అందుకే మళ్ళొక్కసారి చెప్తున్న మిత్రులారా, ఇది మన సమాజానికి పెను ప్రమాదం దాపురించి ఉన్నది. అందుకే ఈరోజు అమిత్ షా గారు కూడా వస్తున్నారు, వారైనా చెప్పాలి ఎందుకు బీసీ జనాభా లెక్కలు వద్దంటున్నారు, బీసీ జనాభాకు రిజర్వేషన్లు ఎందుకు పెంచొద్దంటున్నారు. అమిత్ షా గారు ఈరోజు తెలంగాణలో సమాధానం చెప్పాలి. వారు ఈరోజు తెలంగాణ పర్యటన చేస్తున్నారు, తెలంగాణ ప్రజలకు అమిత్ షా గారు సమాధానం చెప్పాలి. బిజెపి ప్రభుత్వం కుట్రల్ని తిప్పికొట్టే బాధ్యత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలి. నేను మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ 2 నియోజకవర్గాల నుంచి 100% మెజారిటీ ఇవ్వాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నా. మీరు సిద్ధమేనా? 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 100 సిద్ధమేనా? 100 మెజారిటీ సిద్ధమేనా? సిద్ధమన్నాళ్ళందరూ చేయి పైకెత్తండి.